తర్వాత మనం ఏదో పీకేద్దాం, లాగేద్దాం, చేసేద్దాం, సింగర్ అయిపోదాం అని వచ్చా. ఓకే, అంటే సింగర్ అవుదాం అనుకున్నా, పాప్ సింగర్ అవుదాం అనుకున్నా, కానీ పాపం సింగర్ అయ్యాను. లేదు లేదు, ఇది బాగా వేసుకోండి, పాపం సింగర్ అయ్యాను. ఎందుకంటే ఎందుకో చెప్తా, మీరు ఎవరు కామెంట్ చేయక్కర్లేదు, నాకు నేనే కామెంట్ చేసుకుంటా. ఎందుకంటే నేను ఏ సినిమాలు పాడానా అంటారు ఫస్ట్ సింగర్ అనగానే, పేర్లు చెప్తా, అది మీరు గూగుల్లో ఎత్తుకున్న దొరకవు. చెప్పి నేను అవమానపడే బదులు నేనే పాపం సింగర్ అంటే అవకాశాలు ఇద్దామని ఎంతోమంది అనుకున్నారు, కానీ నేనే తీసుకోవాలా ఇట్లా చెప్పమని చెప్పారు ఇంటర్వ్యూలో. కానీ నిజానికి మీరు చాలా ఫంక్షన్స్లో పార్టీస్లో పాడిన పాటలు నేను విన్నాను, వీడియోస్ చూశాను ఇన్స్టాలో, బాగుంది. కానీ నేను అనుకోవడం అయ్యో నిజం లేదంటారా, అయ్యో 4-5 మార్కులు వేస్తారు, అదే 5కి నే అంది. మీరు 10కి అనుకున్నారా? అబ్బో, అట్లీస్ట్ 10కేమో నేను ఇంకా పెంచుదాం అనుకున్నాను. నోనో, 5కే. సరే, డన్. సో అయితే ఈరోజు సరదాగా పాట పాడితే మొదలు పెడదామా, న్యూ ఇయర్ కదా. అంతే అంటారా? ఏమండి, వాళ్ళు చక్కగా జాగ్రత్తగా హాయిగా ఆనందంగా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళు తల దిక్కు ఏమన్నా, ఫస్ట్ మీరు ఇళ్లలో తలుపులు వేసుకోండి, ఫస్ట్ ఇళ్ళు అయితే ఇళ్ళు, స్టూడియోలు అయితే ఎక్కడుంటే అక్కడ తలుపులు వేసుకోండి ఫస్ట్, దేవుడా ఎడబెట్టుకోండి. ఎందుకు అక్కర్లా, మీ వాయిస్ బంగారంలా ఉంటుంది, నేను విన్నాను కదా. ఆ మంచి పాప్ సాంగ్స్ అద్దరు కూడా సార్, నాకు కొత్తగా ఉంది ఇలాంటి కాంప్లిమెంట్. లేదు, ఆఫ్ చేసే కోయినాయి, మీ చేత పాడించాలనుకున్నాను. ఈ మధ్యన నా మాటలే కానీ పాటలు బాగున్నాయి అని అన్నదే లేదబ్బా, ఇంత ఇది కొత్తగా ఉంది కాదు. అందరూ ఈ మధ్యన నా సాంగ్స్ కన్నా నిజంగా నేను చెప్పిన డైలాగ్స్. ఇప్పుడు ఈ మధ్యన ఇది ఒకటి బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఇది బీప్ హ్యాపీ టు లివ్ లాంగర్. బీప్ హ్యాపీ టు లివ్ లాంగర్. ఎలా? పుణ్యం పుణ్యం అని ఓ ఎగరేసుకుంటే తిరగమాకండి, అర్థమైందా? పుట్టుకుని పోతాం. నేను చెప్తున్నా, 4-5 పాపాలు గట్టిగా చేసి పడేయండి, 4-5 కాలాలు గట్టిగా పడి ఉంటాం. అందుకే చెప్పలేదు ఊరికనే పాపి చిరాయు అని, చిరాయు ఓహో బ్లెస్సింగ్, బీప్ హ్యాపీ టు లివ్ లాంగర్. వీళ్ళందరూ ఆలోచించుకుంటున్నారు మేము బాగానే చేసాంగా పాపాలని, అందుకే ఇంకా బాగానే ఉన్నారు. నేను కూడా గట్టిగా చూసుంటా, ఇంకా పిలుపు రాలేదు, ఎక్కడ వస్తుందో అని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా ఉంటా పాపాలు. మామూలుగా ఉండదు, మీరు పాటలు అప్డేట్ చేసుకుంటారు, నేను పాపాలు అప్డేట్ చేసుకుంటున్నా. కానీ ఇంత కామెడీలో, ఇంత సీరియస్నెస్లో, ఇంత ఏమంటారు, ఇంత డివోషనల్ థాట్ కూడా ఉందా అనిపించింది నాకు. అది డివోషన్ లాగా అనిపించిందా? నేను ఇమోషన్ అనుకున్నానే. మీకు అందులో కూడా మీరు డివోషన్ ఎత్తుకున్నారంటే మీకు బాగా భక్తి పారవశ్యాలు ఎక్కువ, మీలాంటి వాళ్ళ కోసమే నేను చేసింది. అది ఫిలాసఫీ చెప్తున్నారు మీరు అందుకని. ఎందుకంటే నేను ఒక్కోసారి గమనిస్తూ ఉన్నాను, పాపం వెళ్తూ ఉంటారు కదా యాత్రికులు, పాపం పెద్ద పెద్ద బండ్లు వేసుకుని, పాపం ఎక్కడెక్కడో, పాపం వాళ్ళనే దేవుడు పుట్టుకొని తీసుకెళ్ళిపోతాడు, వాళ్ళు మంచివాళ్ళు. నాలాగా రాత్రి అంటే వద్దులే, బాగా పాపాలు చేసే కొంతమంది బ్యాచ్ ఉన్నారు, మా జోలికి రాడు దేవుడు అంతేనా? యముడు గారు రారు, ఎందుకులే అక్కడ కూడా వచ్చి రచ్చ చేస్తారు వీళ్ళు, ఎందుకులే అని. అచ్చా, ప్రశాంతంగా ఉంది యమలోకం, కనీసం నార్మల్ పాప పాపిలతో వీళ్ళు తీసుకెళ్తే ఇంకా రచ్చ వద్దు వద్దులే అని. విఆర్ నాట్ బీయింగ్ కాల్డ్. కానీ క్రియేటివ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అనుకోలే, అలా అయిపోయా. అంటే ఎప్పటి నుంచో సరదాగా వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని ఫన్ ఫన్గా, అంటే అదొక ప్రొఫెషన్ అవుద్ది, అదొక దానికి కూడా నాకే పిచ్చి అనుకుంటే నా వీడియోలు చూస్తున్న వాళ్ళు, నాలంటి వాళ్ళు కూడా పిచ్చే, మహా పిచ్చళ్ళు ఉంటారు. మా మమ్మీ అదే అంటుంది, అమ్మా నా వీడియో చూడు, ఇన్ని వ్యూస్ వచ్చినాయి, అన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్తూ ఉంటా. ఇది 500,000 వచ్చింది, 1,000,000 అంటే దీనివల్ల నీకేం వస్తుంది, ఏమన్నా డబ్బులు వస్తాయా అంది. డబ్బులు రాదన్న, పాపులారిటీ వస్తుంది. ఏం చేసుకుంటావు పాపులారిటీతో, దీనికే పని లేదండి. దీని వీడియోలు చూస్తున్నారంటే వాళ్ళు ఇంకెంత పని మళ్ళాడు, అయ్యో నన్ను కూడా అన్నట్టు అందరినీ అనేసింది. మీరు వాళ్ళు చట్టం చూపులో అందరూ సమానమే, అంతే మా అమ్మ చూపులో మీరు, మీరు నేను అసలు ఎవరు తేడా ఏం లేదు, అసలు సమస్య లేదు. అమ్మ ఎక్కడ ఉంటున్నారండి? రైట్, విజయవాడ. విజయవాడ మొన్న ఇక్కడికి వచ్చి వెళ్ళింది. మా మమ్మీ ఏ వీడియో చేసినా నా దాంట్లో సూపర్ హిట్, ఆల్మోస్ట్ 500,000, 1,000,000 వ్యూస్. మమ్మీ రాక్ స్టార్, చాలా సీరియస్గా ఉంటుంది కానీ నవ్వు వస్తుంది. నేను కూడా బేభత్సమైన సీరియస్ అండి, నాకు చాలా అసలు చాలా కోపధారి మనిషిని, ధాకి ఒత్తుపేడగా ఒత్తుపెట్టుకోండి, చాలా కోపధారి కోపధారి మనిషిని అలా అని అనాలనిపిస్తుంది. కానీ నిమిష నిమిషానికి నవ్వుకోవడం, పంచెత్తుకోవడం, కిక్కు కావాలి, నా కిక్కు లేని బతకలేను అమ్మో, బ్లడ్ లేకపోయినా బతుకుతా, కానీ కిక్కు లేకపోతే బతకలేను. కరెక్ట్, నార్మల్గా ఉండాలి, సీరియస్గా ఉండాలి. నేను అదే చెప్పాను ఇంటర్వ్యూ అంటే నేనేం పీకానండి,
ఇంటర్వ్యూ నేనేం చేశాను, నేనేం సాధించానండి, నేనేం సాధించలేదు. కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంటుంది, అమ్మాయి అంటే అణిగిమణి ఉండాలి, ఎంత ఎదిగినా ఒది ఉండాలి ఇలా అంటుంటారు. ఈవిడేమో చక్కగా కెరటాల్లా ఎగిరి ఎగిరి వస్తూ ఉంటారు, చక్కగా మాట్లాడతారు. మీరు బాగా చెప్తున్నారు. అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నిజం చెప్పండి. అయ్యో ఓవర్ యాక్సిడెంట్ అనుకోలే, చిచ్చి లేదు. అబద్ధాలు చెప్తే న్యూ ఇయర్ నాడు చెప్తున్నా, లేదు అబద్ధం. రోజు 10 ఇంటర్వ్యూలు పడతాయి మీకు చెప్తున్నా. తల్లి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు గంట గంట. అదే కదా ఇంటర్వ్యూ కావాలి. యూఆర్ రియలీ సో ఎనర్జెటిక్ లేడీ. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసినాక ఇంతకుముందు ఏం పీకలేదు, సాధించలేదు, కానీ చేసినాక ఇప్పుడు సాధించాలనిపిస్తుందండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా 10-15 సినిమాలు కొట్టాలి, అంతే అంతే. అవును, ఈ మధ్య మీరు మీద ఒక మూవీ ఏదో మీరు చేశారని విన్నాను. అంటే 20 చేసా, కాకపోతే అంటే 1-2 ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ పెళ్ళి బాగా మంచి పేరు వచ్చింది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. రైట్. దాని తర్వాత కొంచెం గుర్తుంచుకునే క్యారెక్టర్ ప్రేమ్ కుమార్ సినిమాలో హీరోయిన్ మేనత్గా. సో ఇప్పుడే కొంచెం నెగిటివ్ రోల్స్ అని, కామెడీ రోల్స్ అని, కొంచెం వెరైటీ తేడా రోల్స్ వస్తున్నాయి అన్నమాట. బాగానే ఉంది. అంటే దట్స్ గుడ్ కదా. యాక్చువల్లీ మీకు అసలు యారగెంట్ అత్త క్యారెక్టర్ భలే ఉంటుంది. అంతే అంటారా? బాగా ఆల్రెడీ యారగెంటే కదా మీరా. అబ్బా కాదా, అస్సలు కాదు. మీకు అసలు యారగెన్సీ లేదు. అవునా? దానికి బ్రాండ్ అంబాసిడరా? కానీ అలీగర్తో ఒక వీడియో చూశాను నేను, అనుకున్నా హో మూవీ షూట్లో ఉన్నట్టున్నారు అనుకున్నారు. ఇప్పుడు అలీ గారు మీరు అందరూ కలిసి అందరూ చైర్స్లలో కూర్చుని మీరు, ఓ అదే అందరూ బాగుండాలి. ఓకే ఓకే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నేను ఉన్నా. అవును అవును, నా రోల్ ఉందండి. కట్ చేయకుండా బయటకు వచ్చిందంటే సినిమా, అది గ్రేట్. నిజం, మన రోల్ కట్ అవ్వకుండా మన, నేను ఒక సినిమా ఉంది, పేరు చెప్పను, ఎందుకంటే ఆ డైరెక్టర్ అంటే నాకు ఇష్టం. కాకపోతే నా రోల్ కట్ చేసినందుకు ఏమండి, నా రోల్ మీరు కట్ చేశారు, అందుకోసమే మీరు మళ్ళీ నాకు ఇంకో పెద్ద సినిమా ఇవ్వాలి. ఆయన నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్. అదేదో రీటేక్ చేయాల్సి వచ్చిందంట, నేను యుఎస్లో ఉన్నాను. అయ్యో, సో ఆ రోల్ ఇంకెవరితో చేయించారు.